హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు దర్ ఛానల్ గనీ ఎక్స్పెరిమెంట్స్ తెలుగు గైస్ ఈ వీడియోలో ఒక బెస్ట్ కంపెనీ షోల్డర్ ఏరియన్ అయితే అన్బాక్స్ చేద్దాం ఈ షోల్డర్ ఏరియన్ వచ్చేసి షోల్డర్ అండ్ బ్రాండ్ థర్టీ ఫైవ్ వాట్ షోల్డర్ ఏరియన్ అనమాట ఈ షోడ్రీంగ్ ఏరియన్ వచ్చేసి నేను లోకల్ ఎలక్ట్రానిక్ స్టోర్లో అయితే బై చేశాను ఇది ఈచ్ వన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇలానే నేను టూ షోడర్ ఏరన్స్ అయితే తీసుకున్నాను ఈ టూ సోల్డరింగ్ ఏరియన్స్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇవి వచ్చేసి బెస్ట్ కంపెనీ షోల్డర్ అండ్ బ్రాండ్ షోల్డర్ ఏరియన్స్ అనమాట మీరు అక్కడ చూడొచ్చు ఈ రెండు షోల్డరింగ్ ఏరియన్స్ కవర్ నుంచి బయట తీసి అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి కంప్లీట్లీ థర్టీ ఫైవ్ వాట్ హీటింగ్ ఎలిమెంట్ తో అయితే వస్తుంది మీరు కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ వాట్ హీటింగ్ ఎలిమెంట్ షోల్డర్ ఐరన్ కూడా ఉంటుంది ఫైవ్ వాట్ హీటింగ్ ఎలిమెంట్ షోల్డర్ ఐరన్ వచ్చేసి ఎల్లో కలర్ లో అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ వాట్ అనమాట ఇప్పుడు ఈ రెండు షోల్డరింగ్ ఐరన్స్ లో ఒక షోల్డరింగ్ ఐరన్ వచ్చేసి పక్కన పెడేద్దాం ఒక షోల్డరింగ్ ఐరన్ అయితే ఓపెన్ చేసి ప్రాపర్గా టెస్ట్ అయితే చేద్దాం మీరు మన వీడియోస్లో బాగా గమనించినట్లయితే నేను మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో నేను ఈ షోల్డరింగ్ ఐరన్ అయితే యూజ్ చేశాను అక్కడక్కడ వేరే బ్రాండ్స్ ఐరన్ అనే షోల్డర్ ఐరన్ అయితే యూజ్ చేశాను అండ్ మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో ఈ షోడర్ గారెన్ అయితే వాడానమాట షోల్డరింగ్ ఐరన్ వచ్చేసి నేను కంప్లీట్లీ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను నాకు ఎటువంటి కంప్లైంట్ అయితే రాలేదన్నమాట ఒక పవర్ కోడ్ అయితే పోయింది మళ్ళీ దాన్ని రీప్లేస్ అయితే చేసుకున్నాను ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి స్టిల్ వర్కింగ్ లో అయితే ఉంది ఈ షోల్డరింగ్ గ్యారెన్ వచ్చేసి మళ్ళీ కొత్త షోల్డర్ గేరెన్ ఎందుకు బై చేశారని అడుగుతారు సో హెవీ వర్క్స్ బ్యాటరీ ప్యాక్స్ కట్ట క్రియేట్ చేసినప్పుడు యూజ్ చేద్దాం కదా అని నేను అయితే దీన్ని బై చేశాను అక్కడ ట్వంటీ ఫైవ్ వాట్ అండ్ థర్టీ ఫైవ్ వాట్ని కంపేర్ చేసినట్లయితే మీకు చూస్తుంటే అర్థమైపోతుంది మన దగ్గర రెండూ ఉండాలి నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు ట్వంటీ ఫైవ్ వాట్ అయితే తీసుకోండి ట్వంటీ ఫైవ్ వాట్ తీసుకున్న తర్వాత థర్టీ ఫైవ్ వాట్ అయితే తీసుకోండి లైట్ వర్క్స్కి చిన్న షోల్డర్ గేరన్ యూజ్ చేసుకునేటట్లు హెవీ వర్క్స్కి పెద్ద షోల్డర్ గేరన్ యూజ్ చేసుకునేటట్లు మనం ఈ థర్టీ ఫైవ్ వాట్ కొత్త షోల్డర్ గేరన్ అయితే ఓపెన్ చేద్దాం మీరు అక్కడ చూడొచ్చు దీని వైర్ క్వాలిటీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది అండ్ దీని వైర్లు ఎంత వచ్చేసి వన్ మీటర్ అబవ్ అయితే ఇచ్చున్నారు షోల్డర్ ఐరన్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ వైర్ క్వాలిటీ వచ్చేసి కూడా బాగుంది కనుక మంచి షోల్డర్ ఐరన్ కోసం సెట్ చేస్తున్నట్లయితే మోస్ట్ రికమెండెడ్ అనమాట అలానే మీరు దాని బ్రాండింగ్ చూడొచ్చు షోల్డ్రన్ అనేసి థర్టీ ఫైవ్ వాట్ టూ థర్టీ వర్స్ అని అయితే మెన్షన్ చేశారు అలానే దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా సిన్స్ నైన్టీన్ ఎయిటీ త్రీ అని అయితే మెన్షన్ చేశారు అలాగే ఆ హీటింగ్ ఎలిమెంట్ టిప్ మీద కూడా అయితే మెన్షన్ చేశారు షోల్ రన్ బ్రాండ్ అనేసి అండ్ హీటింగ్ ఎలిమెంట్ కూడా అయితే మెన్షన్ చేశారు అండ్ బ్రాండ్ వచ్చేసి సో ఇప్పుడు నేను దీన్ని స్టాండ్లో అయితే ఇన్సర్ట్ చేసి పవర్లో అయితే ప్లగ్గింగ్ చేసేస్తున్నాను సో ఇప్పుడు దీన్ని మనం ఇలానే ఒక వన్ మినిట్ వరకు అయితే వెయిట్ చేద్దాం వన్ మినిట్ వెయిట్ చేసిన తర్వాత దాని పెర్ఫార్మెన్స్ అయితే మీరు అక్కడ చూడొచ్చు చాలా అంటే చాలా ప్రాపర్గా అయితే హీట్ అయిపోతుంది విత్ ఇన్ సెకండ్స్లో లెడ్ అయితే మెల్ట్ అయిపోతుంది దీన్ని షోల్డర్ గేర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా అయితే నాకు నచ్చింది సో గైస్ ఇది ఒక ఎస్ఎంబిఎస్ బోర్డ్ అనమాట ఇప్పుడైతే దీని మీద ఉన్న వైర్స్ని అయితే రిమూవ్ చేద్దాం ఇక్కడ చూడొచ్చు ఆ షోల్డర్ గేరైన్ వచ్చేసి అలా పెడుతున్నాను వెంటనే వైర్ అయితే రిమూవ్ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది అలానే ఇక్కడ ఇంకొక వైర్ని అయితే డిసాల్డర్ చేద్దాం మళ్ళీ సాల్డర్ చేద్దాం చూస్తున్నారు కదా ఎంత ప్రాపర్గా అయితే వర్క్ అవుతుందో చాలా అంటే చాలా ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది ఇప్పుడు ఒకేసారి షోడర్ంగ్ ఏరియాని పెట్టినా ఒకేసారి అయితే మెల్ట్ అయిపోతుంది అక్కడ ఉన్న బోర్డ్ మీద ఉన్న ఓవరాల్ లెడ్ అంతా ఒకేసారి అయితే మెల్ట్ అయిపోతుంది అంత హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ షోల్డర్ంగ్ ఏరియాని వచ్చేసి షోల్డ్రన్ బ్రాండ్ షోల్డర్ ఏరియాన్స్ వర్క్ చేసినంత బాగా ఏ షోల్డర్ ఏరియాని అయితే వర్క్ చేయదు షోల్డ్ర ఏరియాని వచ్చేసి అంత బాగా అయితే వర్క్ చేస్తుంది సో ఇప్పుడు మనం ఎస్ఎంపిఎస్ బోర్డు మీద ఉన్న ఈ పెద్ద కెపాసిటర్ని అయితే రిమూవ్ చేద్దాం సో ఇప్పుడు మీరు అక్కడ చూడొచ్చు నేను అలా హీట్ పెట్టగానే కెపాసిటర్ అయితే చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోయింది అనమాట అలా అంటే చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోయింది అలానే నువ్వు వచ్చేసి ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీస్ అనమాట ఇప్పుడైతే వీటిలో ప్రాపర్గా అయితే ట్విన్నింగ్ చేద్దాం మీరు అక్కడ చూడొచ్చు నేను అక్కడ లెడ్ అయితే అప్లై చేస్తున్నాను అది వచ్చేసి చాలా అంటే చాలా ప్రాపర్గా అయితే ట్విన్ అయితే అయ్యింది అలా ఇంకో బ్యాటరీని కూడా లెడ్ అయితే అప్లై చేస్తున్నాను మీరు అక్కడ చూడొచ్చు నేను లెడ్ అయితే అప్లై చేస్తున్నాను ఇది కూడా చాలా అంటే చాలా ప్రాపర్గా అయితే వస్తుంది ఇప్పుడు బ్యాటరీ మీద ఒక వన్ స్క్వేర్ వైర్ని అయితే సాల్డర్ చేస్తున్నాను మీరు అక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి చాలా అంటే చాలా ప్రాపర్గా అయితే సాల్డర్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని ఎంత గట్టిగా లాగినా ఈ వైర్ తెగిపోవలే కానీ సాలరీ అయితే అసలు ఊడదు అలాంటి చాలా హెవీగా అయితే సాలరింగ్ అయింది చూసారు కదా వీడియో వీడియోను ఒక లైక్ చేసి వీడియోలు అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి